2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరారు ఎవరికి బీటీ అని బీజేపీకి ఓటేస్తే బిఆర్ఎస్ కోటేసినట్టే అంటున్నాడు ఒక్క ఉదాహరణ చూపించాల్సిన అడుగుతా ఉన్నాను 2014 లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే వాళ్ళందరూ కూడా 800 ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని టిఆర్ఎస్ లో చేరారు ఎవరికి ఓటేస్తే ఎవరికి లాభం 2018 ఎన్నికల్లో 19 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలిపిస్తే ప్రజలు 18 మందిలో 12 మంది కట్టగట్టుకొని గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్కు కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తడానికి వెళ్ళినటువంటి పార్టీ మీ ఎమ్మెల్యేలు ఎవరికి ఎవరు బీటీ అని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ హోల్ లెజిస్లేచర్ పార్టీ ఇంక్లూడింగ్ ఫ్లోర్ లీడర్ అందరూ కూడా కట్టగట్టుకొని టిఆర్ఎస్ పార్టీలో మెర్జీ చేశారు రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకో మీ ఎమ్మెల్సీలు ఒక్కడు కూడా మిగలలే అందరూ పోయి మెర్జీ చేసుకున్నారు ఎవరికి ఓటేస్తే ఎవరికి బీటీము మీ పార్టీ కోటేస్తే కేసీఆర్ కు బిఆర్ఎస్ కు బీటీం అవుతారు తప్ప బీజేపీ ఎప్పుడు కూడా చరిత్రలో మేము ఎప్పుడు కూడా టిఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు ఎవరి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో వాళ్ళు కానీ వాళ్ళ ప్రభుత్వంలో మేము కానీ ఎప్పుడు కలిసి ఉండలేదు మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజీనామా చేసి బీజేపీతో గెలిచినటువంటి వాళ్ళు మీ పార్టీ లాగా మీరు బీటింగ్ కాబట్టి మీరు చేరారు మేము ఎప్పుడు చేరలేదు